మానవ గాత్రానికి అతి దగ్గరగా ఉండే వాద్యం వీణ. ఇన్ని ఎవరైనా బాగా మాట్లాడితే ఆడవాళ్ళు స్పెషల్లీ ఆవిడ మాట్లాడుతుంటే వీణ మీటినట్టు ఉంది అంట. మనం పడిగినప్పుడు ఎంత బాగా మనకి స్పష్టంగా తెలుస్తుందో వీణలో కూడా పదాలన్నీ మనకు ఆ పాట తెలిసి ఉంటే పాడుతున్నట్టే అనిపించింది. ఆవిడ పాడకుండా వీణ వాయించాలి కానీ పాడుతున్నట్టే అనిపించింది నాకైతే. ఎస్పెషల్లీ మరుగేలరా అలాంటి పాటలు మనకు ఆ పాట తెలిసి ఉంటే అలాగే అనిపిస్తుంది. తర్వాత ఇవాళ వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడం చాలా ఈజీ, ఎందుకంటే థ్యాంక్స్ చెప్పాలని ఒక్కరికే కాబట్టి. మన అందరి తరఫున శ్యామల గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ మా కోసం కాకుండా మీ అమ్మగారి కోసం ప్రతి మూడు నెలలకే వచ్చి మాకు కొంచెం త్యాగరాజు శ్రీరాముని కనుగొంటిని అని పాడాడని చెప్పారు. అలాగే ఇవాళ మేము కూడా మీ దయ వల్ల కొన్ని పాటలకైనా అర్థాలు కనుగొంటిని. కొండంత దేవుడికి కొండంత పత్రి అంటారు, మనం అలా ఇవ్వలేము కాబట్టి చంద్రుడితో నూరుకోగా అంటారు. అలాగే శ్యామల గారికి ఒక చిన్న సోమనే నిర్మల గారు అంటారు. అందరూ చపాట్లతో ఆడతారు.